రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేసే విధంగా కొత్త జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని వామపక్ష విద్యార్థి యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ది లేకుండా వ్యవహరిస్తోందని జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ మనోహర్, ఏఐవైఎఫ్ సంతోష్, డివైఎఫ్ఐ రమేష్, ఎన్ఎస్యుఐ పులిరాజు, ఎస్ఎఫ్ఐ పరమేష్, ఎన్ఐవి రామన్న మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు సరైన నోటిఫికేషన్ విడుదల చేయటం లేదని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ పాలన కొనసాగిస్తోందని, తద్వారా నిరుద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగులకు శాపంగా మారిందనేది నిదర్శనమే. ఈరోజు అనంతపురంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద మా యొక్క విన్నపాన్ని విడిపించుకోవడానికి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనంతో, అసమర్థ పాలనతో, దద్దమ్మ పాలనతో ఈరోజు పోలీసుల ద్వారా అడ్డం పెట్టుకొని ఉద్యమాన్ని అణిచివేసి కేసులు పెట్టించి మా యొక్క నిరుద్యోగుల జీవితాలతో ఈరోజు విచ్ఛిన్నం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీన్ని విద్యార్థి నిరుద్యోగ సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీ యొక్క ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించకపోతే రేపటి రోజున మీ ఇంటిని కూడా ముట్టడిస్తామని జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను తక్షణం భర్తీ చేయాలని కూడా. అనంతరం పరిస్థితి ఉధృతంగా మారటంతో విద్యార్థి యువజన సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆనంద్, రాము, శ్రీనాథ్, రమణయ్య, మల్లికార్జున, శివ, విజయ్, వంశీ, రుద్ర, వినయ్, ఈశ్వర్, మంజు, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.